టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరుకుంది. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బార్బడోస్ జరగబోయే మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ కోచ్ ఒపీనియన్స్ తో మా ప్రతినిధి లహరి మరింత సమాచారం అందిస్తారు. ప్రపంచకప్ ఫైనల్ పోరులో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలిసారిగా బార్బడోస్ లో టీ20 క్రికెట్ లో తలపడనుంది. ఇటు సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇండియా కావచ్చు, రెండు కూడా పోటాపోటీగా తలపడుతున్నాయి. ఇటు చూసుకోవచ్చు, ఇటు క్రికెట్ అభిమానులంతా కూడా చాలా ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటు సౌత్ ఆఫ్రికా చూసుకున్నట్లయితే గత 26 సంవత్సరాలు కూడా ఇండియా, అలాగే గత 11 ఏళ్ళలో కూడా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సౌత్ ఆఫ్రికా కూడా చివరిగా 1998లో చాంపియన్స్ ట్రోఫీ గెలవగా, ఇండియాలో అయితే 2013లో సిటీ టైటిల్ సాధించింది. ఇక సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు కూడా ఒక్క ఓడి వరల్డ్ కప్ కూడా గెలవలేదు, అలాగే టీ20 వరల్డ్ కప్ కూడా గెలవనట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఈసారైనా సరే వరల్డ్ కప్ కలను నిజం చేసుకోవాలని ఆ జట్టు ఎంతో ఆశగా కూడా ఎదురు చూస్తుంది. ఇటు భారత్ కూడా మరో వరల్డ్ కప్ని తన ఖాతాలో వేసుకోవాలని ఆశతో ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఈరోజు ఏ టీం గెలుస్తుందని చెప్పేసి కూడా ఎంతో ఉత్కంఠ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు టీం ప్లేయర్స్ కావచ్చు, టీమ్స్ కావచ్చు, గట్టి పోటాపోటీని కూడా ఇస్తుంది. మొత్తానికి మన ఇండియా కూడా ఇంగ్లాండ్ను ఓడించి సెమీఫైనల్లో ఫైనల్కి చేరుకోవడం జరిగింది. ఇటు సౌత్ ఆఫ్రికా కూడా ఆ సెమీఫైనల్లో ఓడించి ఫైనల్కి చేరుకోవడం జరుగుతుంది. సో మొత్తం మీద అయితే ఈరోజు పోటాపోటీగా రెండు జట్లు కూడా తలపడుతున్నాయి. మరి ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఈరోజు, ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఎవరు గట్టిగా పోటీ ఇస్తున్నారు, ఏ టీం గెలిచే అవకాశం ఉంది, వారి మాటలు తెలుసుకుందాం. మ్యామ్, మీ పేరేంటి? తేజస్వి. సో ఈరోజు మ్యాచ్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు క్రికెట్ గురించి, ఎప్పటి నుంచి మీకు అవగాహన ఉంది ఈ క్రికెట్ గురించి, ఈరోజు జరగబోయే ఫైనల్స్లో ఏ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటున్నారు? ఇవాళ ఫైనల్స్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, డెఫినెట్లీ ఇండియా మంచిగా ఆడుతుంది లీగ్ స్టేజ్ నుంచి, అదే కంటిన్యూ చేస్తుంది. యాజ్ రోహిత్ శర్మ కూడా చాలా బాగా స్టార్ట్ చేస్తున్నారు, మిడిల్ ఆర్డర్ వాళ్ళ జాబ్ చేస్తుంది, ఇట్స్ 100% ఛాన్స్ ఫర్ ఇండియా. ఎవరు అంటే బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, ఎవరు ఫామ్లో ఉన్నారనుకుంటున్నారు? ఎవరు అని చెప్పలేము, యాజ్ టీమ్ ప్లే చేస్తున్నారు అందరూ. సో చూస్తున్నాం కదా, చాలా మంది కూడా మన ఇండియా గెలుస్తుంది, అలాగే సౌత్ ఆఫ్రికా కూడా ఈసారి గట్టి పోటీని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ళ కల ఈరోజు నెరవేరాలని చెప్పేసి కూడా అందరు కూడా టీం ప్లేయర్స్ అందరూ కూడా గట్టిగా పోటీనిచ్చి సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ దాకా గ్రూప్ స్టేజెస్ అన్ని కూడా దాటుకొని ఈరోజు ఫైనల్ దాకా చేరుకోవడం జరిగింది. మరి ఇక్కడ కోచ్ ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. మరి వాళ్ళేమనుకుంటున్నారు, క్రికెట్ని ఎప్పటి నుంచో కూడా ఒక పట్టు సాధించినటువంటి ఒక కోచ్ మన ముందు ఉన్నారు సార్, చెప్పండి. ఈరోజు ఫైనల్కి చేరుకోవడం జరిగింది, ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది బార్బడోస్లో, మరి ఈ వేదికగా జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? ఛాన్సెస్ అయితే ఎక్కువ ఇండియాకే ఉన్నాయి, ఎందుకంటే మనకు బౌలింగ్ తీసుకున్నా బ్యాటింగ్ తీసుకుంటే కూడా కంపేర్ టు సౌత్ ఆఫ్రికా మన ఇండియన్స్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నారు. సార్, పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి బ్యాటింగ్లో కావచ్చు, ఇటు బౌలింగ్లో కావచ్చు? ఇది షార్ట్ ఫార్మేట్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 170-180 రన్స్ కొట్టినాయంటే వాళ్ళది ఒక టాప్ హ్యాండ్ ఉంటుంది అండి. ఇన్ కేస్ 170-180 రన్స్ కొడితే ఇట్స్ గుడ్ స్కోర్ ఇన్ 20-20 మ్యాచెస్. ఈసారి చాలా ఏళ్ళ కళ అనుకోవచ్చు, సౌత్ ఆఫ్రికా కూడా గట్టి ప్లేయర్స్తో ఇటు బ్యాటింగ్లో కాకపోయినా బౌలింగ్లో అయితే గట్టి పోటీని ఇస్తున్నారు, మరి ఆ టీం గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళకు వచ్చి బ్యాటింగ్ కానీ, బ్యాటింగ్లో వచ్చేసి 4-5 బ్యాట్స్మెన్స్ మంచిగా ఉన్నారు, డికాక్ కానీ, మార్కరమ్ కానీ, హెన్రీస్ కానీ, క్లస్సన్ కానీ. ఇన్ కేస్ కన్నా వీళ్ళు టాప్ ఆర్డర్ కన్నా ఏదైనా కొద్ది కూడా కొలాప్స్ అవుతే కూడా మళ్ళీ ఎక్కువ ఛాన్సెస్ ఇండియాకే ఉన్నాయన్నమాట. మన సైడ్ చెప్పాలంటే బౌలర్స్ అయితే మంచిగా ఉన్నారు, బుమ్రా కానీ, మనకు వచ్చేసి హర్షదీప్ సింగ్ కానీ, ఇంకోటి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీళ్ళంతా మంచిగా వేస్తున్నారు. టోర్నమెంట్ అంతా వచ్చి వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది కాబట్టి మనకు ఎక్కువ చెప్పాలంటే బౌలర్స్ కూడా మనకు మంచిగా ఉన్నారు ఇండియన్ టీంలో. థ్యాంక్ యూ సార్. సో చూసుకోవచ్చు కదా మొత్తం మీద అయితే ఇటు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా, మరి ఏ టీం గెలుస్తుంది అని చెప్పేసి కూడా ఇటు కోచ్ కావచ్చు, ఇటు వాళ్ళు క్రికెట్ నేర్చుకున్నటువంటి కొంతమంది ప్లేయర్స్ కావచ్చు, అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ మన ఇండియా టీమిండియా నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు, గట్టి పోటీని ఇస్తున్నారని చెప్తున్నారు. ఇటు సౌత్ ఆఫ్రికా కూడా ఏ విషయంలో కూడా తగ్గినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది, అక్కడ కూడా బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, పోటాపోటీగా సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ దాకా గ్రూప్ స్టేజ్ అన్నీ దాటుకొని ఇప్పటి వరకు కూడా ఫైనల్కి చేరుకోవడం జరుగుతుంది.
మరి చూసుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు కూడా వరల్డ్ T20 వరల్డ్ కప్ ని సొంతం చేసుకుందామని కల నెరవేరుతుందా? మరి మన ఇండియా కూడా సెకండ్ టైం విజేతగా నిలిచే అవకాశం ఉందా? మరి విజయాన్ని మనం తెలుసుకోవాలంటే ఈరోజు మ్యాచ్ కంప్లీట్ అయిపోయినంత వరకు కూడా ఎంతో ఉత్కంఠగా చూడాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.